రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే నవమస్కంధం 9వ స్కంధంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం, కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండడం అన్న మాటలో ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. దయతో ఉన్నాను అన్న పేరు చెప్పి ఎక్కడో కొద్దిగా ఆ వరదలు వచ్చాయనుకోండి, వీడు పేపర్లో ఫోటో వేయించుకోవడానికి బిందెలిస్తూ ఉంటాడు, చాలా పెద్ద ఆల్బమ్ ఒకటి తయారు చేసుకుని బిందెలిస్తాడు. అందుకు పనికి రాకూడదు. వాడు పనికి మాలిన వాడు, నేను పనికొచ్చిన వాడిని అని దానం చేయకూడదు. నా అదృష్టం విష్ణువు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని ఇక్కడ నాకున్న ధనాన్ని పరలోకాలలో పుణ్యంగా మారుస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ద్రవ్యం ఉందండి, అమెరికా వెళ్ళాను, కప్పు కాఫీ ఇవ్వరు. ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో నేను డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ డబ్బు ఉంది పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది అక్కడ పనికిరాదు, ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి, ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చేయి, ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చేయి, ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణమవుతుంది. ఇక్కడ బలం ఇక్కడే దాచిపెట్టుకుంటాను, నేనేమీ చేయనంటే ఎందుకు పనికిరాదు. అది ఇక్కడ డబ్బు అమెరికాలో పనికిరానంటే ఇక్కడ ఉన్నవేవి అక్కడికి పనికిరావు. ఇక్కడ డబ్బు ఉంది దానం చేయాలి, అప్పుడు అక్కడికి పనికొస్తుంది. మార్చుకోవడం రావాలి పుణ్యంగా. మార్చేవాడెవరు? విష్ణువే నీ దగ్గర దానం పుచ్చుకునేటటువంటి వాడి రూపంలో వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి నువ్వు అనుగ్రహింపబడ్డావు, లేకపోతే నీ డబ్బు ఎందుకు పనికొస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టడు, పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. ఎందుకంటే వాడు పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యం పడింది, ఇప్పుడు వాడు విష్ణుస్వరూపం. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణి దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇప్పుడు నివేదనము.